నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు. విశాఖలో ప్రభుత్వ ఆస్తుల తనకలపై వైసీపీ వెనక్కి తగ్గాలి. టీడీపీ డిమాండ్. కొనసాగుతున్న స్టీల్ ప్లాంట్ రిలే దీక్షలు ప్లాంట్ ను యథావిధిగా కొనసాగించాలని దీక్షాపరుల డిమాండ్. దసరా రద్దీ దృశ్య ఆర్టీసీ అదనపు బస్సులు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు. హక్కుల పరిరక్షణే న్యాయస్థానాల లక్ష్యం. సీనియర్ సివిల్ జడ్జ్ బుల్లికృష్ణ. శ్రీ ధాన్యలక్ష్మి అలంకరణలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. విశాఖలో ప్రభుత్వ ఆస్తుల తాకట్టును తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్కులో ఓ నిరసన కార్యక్రమం చేపట్టింది. జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్ణయాన్ని ఖండిస్తూ టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినదించాయి. వైసీపీ ప్రభుత్వ వైజాగ్ ఫర్ సేల్ నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబులు మాట్లాడారు. విశాఖ నగరం ప్రజలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. విశాఖలో ప్రభుత్వ ఆస్తుల తనఖా నిర్ణయమే ఇందుకు నిదర్శనమని అన్నారు. 20 ప్రభుత్వ కార్యాలయాలను తనఖా పెట్టాలని నిర్ణయించి వాటిలో ఇప్పటికే 13 ఆస్తులను 2,500 కోట్ల రూపాయలకు షేర్ క్యాపిటల్గా తనఖా పెట్టేశారని వాపోయారు. ఏపీఎస్ఎఫ్సి సంస్థ ద్వారా ఈ వ్యవహారం జరిగిందన్నారు. విశాఖ ఆస్తులను విజయవాడలో తనఖా పెట్టడం ఏంటని ప్రశ్నించారు. జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేశారని ఎద్దేవా చేశారు. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుగాంచిన మహావిశాఖలో ప్రభుత్వ ఆస్తులను అమ్మడం, కార్యాలయాలను తాకట్టు పెట్టడం అత్యంత దారుణమైన చర్య అన్నారు. నవ్యాంధ్ర ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన మహావిశాఖను అభివృద్ధి చేయాల్సింది పోయి అమ్మకానికి పెట్టడాన్ని తెలుగుదేశం పార్టీగా తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విశాఖ ప్రజలు అప్రమత్తమై వైసీపీ ప్రజాప్రతినిధులను నిలదీయాలని పిలుపునిచ్చారు. జగన్, విజయసాయిరెడ్డిలు అక్రమంగా 100,000 కోట్ల రూపాయలు సంపాదించారని, వాటిని తనఖా పెట్టి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాలని పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. విలువైన ప్రభుత్వ ఆస్తుల తనఖా చెల్లబోదని, దీనిపైన న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున విశాఖపట్నం ఆస్తులు తాకట్టు పెట్టడం దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఇక్కడ మరి ఈస్ట్ ఎమ్మెల్యేనటువంటి వెలగపూడి గారు అలాగే ఫ్లోర్ లీడర్ పీల శ్రీని గారు అలాగే మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులందరి తరఫున ఇక్కడ మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టామండి. మరి ఈరోజు ఎంత దారుణం అంటే విశాఖలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆలోచనని క్యాపిటల్ అనే దానికి ముడేసి వీరు చేప కింద నీరులాగా విశాఖపట్నంలో ఉన్నటువంటి విలువైన ఆస్తులు, ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా వీళ్ళు తాకట్టు పెట్టడాన్ని మేము నిరసిస్తున్నామండి. గతంలో కూడా ఇదే కార్యక్రమం మేము చేసాం, మీకు అనుమానం రావచ్చు. మొన్న కూడా చేశారు, మళ్ళీ ఈరోజు కూడా ఎందుకు చేశారని. ఈరోజు ఎందుకు చేశామంటే మొన్న 27 సెప్టెంబర్ 2021 అంటే కింద నెల 27న సుమారు 3,000 కోట్లు విలువ చేసేటువంటి 13 ఆస్తులను తాకట్టు పెట్టారు. పాలిటెక్నిక్ కాలేజ్తో పాటు, సర్క్యూట్ హౌస్తో పాటు అది అయిపోయిన తర్వాత మళ్ళీ రీసెంట్గా 30వ తారీఖున సుమారు మరి 140 కోట్లు పెట్టి ప్రభుత్వ గెస్ట్ హౌస్ అన్ని కూడా ఈ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోసం తాకట్టు పెట్టారు. అంటే వీళ్ళు పరిపాలించడం చేతగాక, సంపద సృష్టించడం చేతగాక వీళ్ళు ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా అమ్ముతారా? భారతదేశంలో నాకు తెలిసి ఎక్కడా లేని విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పూర్తిగా విశాఖ నగరాన్ని తాకట్టు పెడతాం జరిగింది. ఇప్పుడు 24 ఆస్తుల్లో 13 ఆస్తులు 27/9/2021 డాక్యుమెంట్ నెంబర్ 88-52, సబ్ రిజిస్టర్ ఆఫీస్ నెంబర్ 629,
విశాఖ ఆస్తులను తీసుకెళ్లి విజయవాడ రిజిస్టర్ ఆఫీస్ లో తాకట్టు పెట్టారు. అదే రకంగా ఇప్పుడు పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు చెప్పినట్లు ఆర్ఎన్బి ఆస్తులు రాష్ట్రంలో ఉన్న ఆర్ఎన్బి ఆస్తులు అన్ని కూడా అందులో విశాఖపట్నంలో 27 ఎకరాల చిల్లర విత్ బిల్డింగ్స్ గెస్ట్ హౌస్లు ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి బదలాయించమని జీవో ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి 3 రోజులకు ఒకసారి విశాఖ నగరంలో ఉన్న ఆస్తులన్నిటినీ కూడా తాకట్టుకు తీసుకెళ్లడం జరుగుతుంది. భారతదేశంలో బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాత మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ అప్పుల విషయంలో గౌరవప్రదమైన గవర్నర్ పదవికి కూడా కళంకం తీసుకొచ్చారు. గవర్నర్ గారికి ప్రభుత్వం గారికి అప్పులు తీర్చకపోతే గవర్నర్ గారికి నోటీసులు జారీ చేయొచ్చు, గవర్నర్ గారికి అరెస్ట్ వారెంట్లు కూడా ఇవ్వొచ్చు అని చెప్పి ఇష్యూ కూడా చేయడం జరిగింది. ఇంతకన్నా దారుణం మరి ఎక్కడా లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తో పాటు దేశంలో మరికొన్ని ప్రభుత్వ రంగ సంస్థల విక్రయాన్ని తీసుకున్న నిర్ణయంపై నరేంద్ర మోడీ సర్కార్ వెనక్కి తగ్గడం లేదు. సరికదా, ఆ దిశగా చర్యలను కూడా ముమ్మరం చేస్తోంది. దీనిపై అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. జేఏసీగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ పార్క్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 191 రోజులుగా నిరసన దీక్షలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ దీక్ష శిబిరానికి సిఐటియు కంచరపాలెం జోన్ కమిటీ తన సంఘీభావాన్ని తెలిపింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి నరేంద్ర మోడీ సర్కారు నిర్ణయం తీసుకోవడంపై సిఐటియు కంచరపాలెం జోన్ కమిటీ మండిపడుతోంది. ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గకపోతే పతనం తప్పదని జోన్ సిఐటియు నాయకులు బొట్ట ఈశ్వరమ్మ ఘాటుగా హెచ్చరించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా చర్యలను ముమ్మరం చేయడంపై ఈశ్వరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన 191వ రోజు దీక్ష శిబిరంలో బొట్ట ఈశ్వరమ్మ పాల్గొని మాట్లాడారు. 7 ఏళ్ల పాలనలో ఒక్క పరిశ్రమను కూడా స్థాపించని, కొత్త ఉద్యోగాలు కల్పించని, కాయల పరిశ్రమలను తెరిపించలేని అసమర్థ నరేంద్ర మోడీ సర్కారుకు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మే హక్కు ఎవరిచ్చారని ఘాటుగా ప్రశ్నించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను యథావిధిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ఆమె డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్లో ఉన్న కార్మికులు కానీ, ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలనుకున్న ప్రజలు కానీ, ఈ ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలెవరూ కూడా అసలు ఒప్పుకునేది లేదు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ని 32 మంది ప్రాణత్యాగం చేసి స్టీల్ ప్లాంట్ని అక్కడ నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఎందరో మహానుభావులు ప్రాణత్యాగంతో కూడుకున్న ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు వారికి, పోస్కో కంపెనీకి ఇవ్వాలని చెప్పి మోడీ ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నాడు. స్టీల్ ప్లాంట్ ఒకటే కాదు, రైల్వేని, ఎల్ఐసిల్ని, బ్యాంకుల్ని, బొగ్గు గనుల్ని, ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ కూడా అతను ప్రైవేటు పరం చేయడం ఒకటే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అంబానీలు, ఆదానీలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా కొమ్ము కాసి ఈరోజు భారతదేశ సంపదను అంతా కూడా దోచిపెట్టడమే ఆయన తాలూకా లక్ష్యం. మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా భారతదేశంలో ఉన్న ప్రజలు ఉద్యోగాలు కోల్పోయి, నిరుద్యోగం పెరిగి, విపరీతంగా బాధలన్నీ పడుతూ ఉన్నారు. ఇంకా కూడా ఉన్న కంపెనీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి నిరుద్యోగాన్ని పెంచడానికి ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నాడు. ఈ సంఖ్య పెరుగుతుంది కనుక నిరుద్యోగులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈవేళ ముందుకొచ్చి అనేక రకాలైన పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఓ పక్క నుండి విద్యార్థులు, ఓ పక్క నుండి రైతులు, రైతుల మీద కూడా హత్యా ప్రయత్నాలు ఈవేళ చేస్తున్నాడు. రైతులు చంపించడం కూడా జరిగింది. దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ విశాఖ రీజియన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం నడుస్తున్న సర్వీసులకు అదనంగా 400కు పైగా ప్రత్యేక బస్సులను చెన్నై, హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని 13 జిల్లాలకు నడపనుంది. అయితే టికెట్ ధరలు మాత్రం సాధారణ బస్సుల్లోని ఛార్జీల కంటే 1.5% రేట్లు అధికంగా ఉండనున్నాయి. ఆర్టీసీ దసరా సర్వీసులపై ప్రత్యేక కథనం. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలకు దసరా సెలవులు ప్రకటించడంతో ఇప్పటికే సొంత ఊళ్ళకు వెళ్లేందుకు ప్రజలు సన్నద్దమవుతున్నారు.
వీరిలో అత్యధికంగా ప్రయాణాల కోసం ప్రజా రవాణా సంస్థ ఏపీఎస్ ఆర్టీసీని ఎంచుకుంటారు. వీరి సౌకర్యార్థం రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశాఖ రీజియన్ నుండి 425 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వై దానం చెప్పారు. రోజు నడిచే సర్వీసులతో పాటు అదనంగా ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయని వెల్లడించారు. ఈ నెల 11వ తేదీ నుండి దసరా సెలవులు ప్రకటించినప్పటికీ రెండో శనివారం ఆదివారం సెలవు రావడంతో పాటు ఇప్పటికే పండగ రద్దీ ప్రారంభమైందని వివరించారు. ఈ నెల 13 14 15వ తేదీల్లో దుర్గాష్టమి నవమి దశమి రావడంతో ప్రయాణికుల సౌకర్యార్థం దసరాకు ముందు అక్టోబర్ 8వ తేదీ నుండి పండగ తర్వాత తిరుగు ప్రయాణం కోసం అక్టోబర్ 20వ తారీఖు వరకు ఈ ప్రత్యేక బస్సు సర్వీసులు విశాఖ నుండి చెన్నై హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో విజయవాడ రాజమహేంద్రవరం కాకినాడ శ్రీకాకుళం బొబ్బిలి ఎస్ కోటలకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని అన్ని ప్రత్యేక బస్సుల టికెట్ బుకింగ్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని విశాఖ రీజనల్ మేనేజర్ చెప్పారు. ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలు మాత్రం సాధారణ బస్సుల్లోని టికెట్ ధర కంటే 1.5 రెట్లు అధికంగా ఉంటాయని చెప్పారు. సాధారణ బస్సుల్లో మాత్రం టికెట్ ధరలో ఎటువంటి మార్పులు చేర్పులు లేవని యథాతథంగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నెల 8వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 425 బస్సులు వివిధ ప్రాంతాలకు స్పెషల్గా ఆపరేట్ చేయడం జరుగుతుంది. వీటిలో మేజర్గా విజయవాడ హైదరాబాద్ చెన్నై అమలాపురం భీమవరం తిరుపతి రాజమండ్రి కాకినాడ బొబ్బిలి పార్వతీపురం పాలకొండ సాలూరు శ్రీకాకుళం పలాస సోంపేట టెక్కలి ఇలా ఈ దూర ప్రాంతాలకు ప్రత్యేకమైన బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బస్సులలో రిజర్వేషన్ కూడా చేసుకోవచ్చు, ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకోవచ్చు, అంతేకాకుండా ఏటీ బేజెట్స్ దగ్గర కూడా రిజర్వేషన్ చేసుకోవచ్చు. తర్వాత వీటికి ఫేరు షెడ్యూల్ బస్సుల కంటే 1.5 రేటు పెట్టడం జరిగింది. ఇది ఈ బస్సులన్నీ కూడా ఈ దసరా ప్రీ దసరా పోస్ట్ దసరా దసరాకు ముందు దసరా తర్వాత కూడా ప్రయాణికుల సౌకర్యాలతో ఈ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను. అంటే నార్మల్ ఫేర్ మీద 1.5 రేట్ ఉంటుందండి. షెడ్యూల్ రెగ్యులర్గా తిరిగే షెడ్యూల్స్కి నార్మల్ ఫేర్ ఉంటుంది, ఈ స్పెషల్ బస్సులకు మాత్రం 1.5 ఫేర్ ఉంటుంది. హక్కుల పరిరక్షణే న్యాయస్థానాల లక్ష్యమని సీనియర్ సివిల్ జడ్జ్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ కేకేవి బులికృష్ణ చెప్పారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ శ్రీ గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ నగర ఆహార తోపుడు బండ్ల సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ద్వారకా బస్సు కాంప్లెక్సు ఫిష్ మార్కెట్ సమీపంలో వీధి విక్రయదారుల హక్కులు లీగల్ ఎయిడ్ క్లినిక్లపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో బులికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బులికృష్ణ మాట్లాడుతూ ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి వారికి జీవించే హక్కు ఉందని 32A అధికారం ప్రకారం పేదవారికి సుప్రీంకోర్టు వరకు ఉచిత న్యాయ సహాయం అందుతుందని చెప్పారు. కార్యక్రమ నిర్వాహకులు రూపాకుల రవికుమార్ కూడా ఈ సందర్భంగా పాల్గొన్నారు. విజ్ఞాన వేదికను ఇక్కడ ఏర్పాటు చేశాం. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు న్యాయ సేవాధికార సంస్థను చేపడుతున్నటువంటి చైతన్య కార్యక్రమంలో భాగంగా ప్రజలందరికీ న్యాయ సేవల పట్ల అవగాహన కల్పించాలని విశాఖపట్నం జిల్లాలో చాలా కార్యక్రమాలు చేపడుతున్నాం. సుమారు 1000 కార్యక్రమాలు స్పెషల్ ప్రోగ్రాం కింద బృహత్తర చైతన్య కార్యక్రమాలుగా చేయబడుతున్నాయి. ప్రజలందరి నుంచి కూడా చాలా స్పందన వస్తుంది. ఈ కార్యక్రమాల్లో న్యాయ సేవలు ఎలా పొందాలి, న్యాయ సలహాలు, లీగల్ ఎయిడ్ క్లినిక్లను కూడా పెట్టి ప్రజల వద్దకే మేము వెళ్ళి వాళ్ళకి న్యాయ సలహాలు అందించడం జరుగుతుంది. న్యాయ సహాయానికి ఎలా దరఖాస్తు చేయాలనే విషయం మీద కూడా వాళ్ళకి మేము అవగాహన పెంపొందించడం జరుగుతుంది. అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా, పోస్టర్స్ ద్వారా, కరపత్రికల ద్వారా, కరపత్రాల ద్వారా మేము
ఎన్నో రకాలుగా ప్రచారం చేస్తున్నాం. ప్రజలందరికీ తెలియాలి న్యాయ సేవాధికార సంస్థలు ఉన్నాయి, ప్రజలందరికీ న్యాయం అందించడానికి ఉన్నాయి అని చెప్పి తెలియజేయడం లక్ష్యంతో ఈ కార్యక్రమం నడుస్తుంది. న్యాయ విజ్ఞాన సదస్సులు వీధి విక్రయదారులు వారి హక్కులు లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పిచ్చేసిన నగర సీనియర్ సివిల్ జడ్జ్ మరియు డిఎల్ఎస్ఏ కార్యదర్శి అయిన శ్రీ బుల్లుకృష్ణ గారికి ఆహ్వానిస్తూ ఈరోజు ఇక్కడ వీధి విక్రయదారులు ఎదుర్కొంటున్న సమస్యల మీద వారికి విన్నవించడం జరిగింది. అలాగే వారు కూడా స్పందించి ఈ సమస్యలను అతి తొందరలో పరిష్కరించే దిశగా వారికి న్యాయం చేస్తామని చెప్పి ఆ న్యాయం చేయడం తగు ప్రయత్నాలన్నీ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జడ్జి గారికి మరియు తోటి మిత్రులకు న్యాయవాదులకు ఇక్కడ అధ్యక్షులైన బాలాజీ గారికి మణీశ్వరరావు గారికి వీధి విక్రయదారులందరికీ కూడా ఈ ఆజాదీక అమృత్ మహోత్సవ్ 75 స్వతంత్రాల దినోత్సవాలు సమరయోధుల్ని స్మరించుకుందాం అనే కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన ప్రధాని మోడీ గారికి కూడా మా వీధి విక్రయదారు అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఉత్తరాంధ్ర భక్తుల ఎలవేలుపు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి కొంగు బంగారం బురుజుపేటలో వేంచేసి ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రుల మహోత్సవాలు పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు అమ్మవారు రోజుకో విశేష అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా ధాన్యలక్ష్మి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కోవిడ్ నిబంధనలకు లోబడి ఉదయం నుండి భక్తులు అమ్మవారిని దర్శించుకొని తరించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా శ్రీకర దర్శనం జరిగేలా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవ ఏర్పాట్లు అమ్మవారి అవతారాల గురించి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జ్యోతి మాధవి ఏసీటీ న్యూస్కు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేలుపైన శ్రీ 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 కనక మహాలక్ష్మి తల్లి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఏడవ తేదీ నుంచి మొదలైనాయి. తల్లి రోజు కూడా ఒక్కొక్క అలంకరణతోటి అష్టలక్ష్మల రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు అందులో భాగంగా ధాన్యలక్ష్మి అలంకరణలో తల్లికి లడ్డూల పూజ కూడా చేస్తున్నాము. ప్రతి ఒక్క రోజు కూడా దాతలు ముందుకొచ్చి ఆ తల్లికి పూజలు చేస్తున్నారు. ఆ విధంగా మనకి 15వ తారీఖు వరకు కూడా ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఆ రోజు దసరా శ్రీ కనక మహాలక్ష్మి తల్లికి స్వర్ణాభరణాలతోటి అలంకరించి ఆ తల్లి దర్శనమిస్తారు. ఆ రోజు ప్రతి ఒక్కరోజు కూడా ఉదయం 7 నుంచి 9 వరకు అలంకరణ టైంలో దర్శనాలు ఉండవు భక్తులకి గమనించ ప్రార్థన. ఆ తర్వాత 9 నుంచి కూడా మళ్ళీ దర్శనాలు మొదలవుతాయి. అయితే ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో తప్పనిసరిగా నిబంధనలు పాటిస్తూ అమ్మవారికి దర్శనం చేసుకోవాలి. అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి, శానిటైజ్ కంపల్సరీగా చేసుకోవాలి. ఆ విధంగా లోపలికి రావటము, ఎవరు గర్భాలయంలోనికి ఎవరికి ప్రవేశము లేదు. ఆ మండపం నుంచి తల్లిని దర్శించుకొని ఆ తల్లి కృపా కటాక్షాలు పొందుతారని నేను. జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఏపీ చైర్మన్గా వంశీకృష్ణరాజు పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వినియోగదారులే పెద్ద దన్ను అన్నారు. అందుకే మహాత్మా గాంధీ వినియోగదారులను మార్కెట్ రారాజుగా పేర్కొన్నారని గుర్తు చేశారు. అంతటి శక్తివంతుడైన వినియోగదారుని హక్కులను గౌరవించాల్సిన బాధ్యత వ్యాపారులపై ఉందన్నారు. హక్కులు వాటిని పొందడంలో ఎదురవుతున్న ఇబ్బందులపై వినియోగదారులను చైతన్యపరచాల్సిన బాధ్యత వినియోగదారుల హక్కుల కమిషన్పై ఉందన్నారు. జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఏపీ చైర్మన్ వంశీకృష్ణరాజును మాధవ్ అభినందించారు. జాతీయ చైర్మన్ డాక్టర్ సాయి రమేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆయన నుంచి చాలా ఇవెంట్స్ చేస్తున్నామండి మేము. ట్రైబల్ పీపుల్కి పోలీస్ డిపార్ట్మెంట్ ఇటువంటి చాలా మంచి కార్యక్రమాలు చేస్తాం. అలా ఉన్నాయి, ఇంకా తర్వాత మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా మనిషిని దుస్సార్వంతో సత్కరించవచ్చు. సో థ్యాంక్ యూ. ఇవాళ నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ అడ్మిన్ చైర్మన్గా సభాపతి వంశీ కృష్ణరాజు గారు ఎలక్ట్ కావటం ఏదైతే ఉందో ఆయనకు ముందుగా అభినందన తెలియజేస్తున్నాను. ఇవాళ అనేక రకాల రైట్స్ ఆర్గనైజేషన్స్, ముఖ్యంగా కన్స్యూమర్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. వినియోగదారులు అనేక రకాల వస్తువులు కొనుక్కొని అనేక రకాలుగా మోసపోతున్న తరుణం, వాళ్ళందరికీ కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి ముఖ్యంగా వంశీ తను స్వీయ అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అనేక రకాల పరిష్కారాలు చూడాలని చెప్పి ఈ యొక్క బాధ్యత తీసుకోవడం జరిగింది. రాబో కాలంలో ప్రజలకి చేరువే అనేక సేవలు చేయాలని చెప్పి, అలాగే వినియోగదారుల యొక్క హక్కులు కాపాడటంలో ఒక మంచి భూమిక పోషించాలని చెప్పి, అలాగే ఎన్సీఆర్సీ టీం అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తూ మొత్తం సమాజంలో అనేక మంది ఏదైతే అనేక ఆర్గనైజేషన్ ద్వారా ఇబ్బంది పడుతున్నా వాళ్ళందరికీ కూడా వాళ్ళ హక్కులు కాపాడటంతో పాటు వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ. టౌన్ కొత్త రోడ్డు ఉడియాడ్ స్ట్రీట్లో కొలువయ్యున్న శ్రీశ్రీ ఆదిశక్తి అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దీనిలో భాగంగా గాయత్రీదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శన భాగ్యమిచ్చారు. ఆలయ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు రమణరాజు ఈ సందర్భంగా మాట్లాడారు. అమ్మవారి గాయత్రీదేవి అలంకరణ విశేషాలను వివరించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి సన్నిధిలో ప్రతిరోజు సుప్రభాత సేవ, పంచామృత అభిషేకాలు, శ్రీచక్ర అర్చన, బాలభోగం, స్వర్ణ పుష్పార్చన, మంగళ నక్షత్ర హారతులు, సుహాసిని పూజ, లక్ష నామార్చన, మహానైవేద్యం కార్యక్రమాలు ఉంటాయని, మహిమ కలిగిన అమ్మవారిని పూజించి భక్తులు పునీతులు కావాలని పిలుపునిచ్చారు. శ్రీ శ్రీ ఆదిశక్తి నాగదేవాలయం అండి. ఆదిశక్తి నాగదేవాలయంలో అమ్మవారు దేవీ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు మూడో రోజు నాడు గాయత్రి పంచముఖి గాయత్రిగా అమ్మవారి దివ్యదర్శనం ఇవ్వడం జరుగుతుంది. అమ్మవారికి ఎక్కువ జమున పంచామృత అభిషేకాలు, శ్రీచక్ర అర్చన, కగ్గమాల, స్వర్ణ పుష్పార్చన జరిగింది. అలాగే గాయత్రి హోమం కూడా జరిగింది. అమ్మవారికి సంధివేళలో మహానివేదనం, రాజభోగంతో అమ్మవారికి మంగళహారతలతో సాయంత్రం జరుగుతుంది. మధ్యాహ్నం మహానందనం కార్యక్రమం కూడా ఉన్నదండి. ఈరోజు గాయత్రీదేవి, రేపు లలితాదేవిగా అమ్మవారి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఆదిశక్తి నాగదేవాలయం, విశాఖపట్నం టౌన్ కొత్త రోడ్. వన్ టౌన్ ఏరియాలో కొలువయ్యున్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 15వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ వాసవిమాత అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. సర్వమంగళాదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు.
పూర్ణ మార్కెట్ సమీపంలో కొలువైన శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరణనవరాత్రుల మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా గాయత్రి మాత అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కోవిడ్ నిబంధనలకు లోబడి ఆలయ నిర్వాహకులు భక్తులకు శ్రీ దుర్గమ్మ అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. తెల్లవారుజాము నుండి భక్తులు అమ్మవారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించి తరిస్తున్నారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. విశాఖలో ప్రభుత్వ ఆస్తుల తనఖాలపై వైసీపీ వెనక్కి తగ్గాలి, టీడీపీ డిమాండ్. కొనసాగుతున్న స్టీల్ ప్లాంట్ రిలే దీక్షలు, ప్లాంట్ను యథావిధిగా కొనసాగించాలని దీక్షాపరుల డిమాండ్. దసరా రద్దీ దృష్ట్యా ఆర్టీసీ అదనపు బస్సులు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు. హక్కుల పరిరక్షణే న్యాయస్థానాల లక్ష్యం, సీనియర్ సివిల్ జడ్జి బుల్లికృష్ణ. శ్రీ ధాన్యలక్ష్మి అలంకరణలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.